పంతొమ్మిది వందల యాభై ఆరు మార్చి పన్నెండున త్రిపురనేని గోపీచంద్ శకుంతలాదేవి దంపతులకు జన్మించారు సాయి చంద్ హాయ్ ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరైనా మీలో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకండి థ్యాంక్స్ చంద్ గారి గురించి తెలుసుకునే ముందు వారి నాన్న తాతయ్యల గారి గురించి కొంచెం తెలుసుకుందాం త్రిపురనేని రామస్వామి చౌదరి ఈయన చాయ్చంద్ గారి తాతగారు గొప్ప ఈయన ఒకరు ఈయన కవిరాజుగా బిరుదు కూడా పొందారు ఈయన కృష్ణా జిల్లాలో ఉన్న అంగులూరు అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు రామ్ మోహన్ రాయ్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ రనడే దయానంద సరస్వతి లాంటి వారి ఆదర్శాలను ప్రజల్లోకి తీసుకురావడానికి ఉద్యమించిన వారిలో రామస్వామి గారు ఒకరు పల్నాటి యుద్ధం ఆధారంగా కారంపూడి కథనం మహాభారత యుద్ధం ఆధారంగా కురుక్షేత్ర సంగ్రామం అనే రెండు నాటికలు తన ఇరవై మూడవ ఏటనే రచించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల పద్నాలుగులో డబ్లిన్ వెళ్లి బారిస్టర్ చదివారు బారిస్టర్ చదువుతూనే భారతదేశంలో అనీబ్ సెంట్ ప్రారంభించిన రూల్ ఉద్యమానికి మద్దతు ఇవ్వవలసిందిగా భారతీయులకు విజ్ఞాపన చేస్తూ కృష్ణా పత్రికలో అనేక రచనలు చేశారు స్వాతంత్రోద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చి ఉత్తేజపరిచే అనేక దేశభక్తి గీతాలు రచించాడు పంతొమ్మిది వందల పదిహేడులో భారత్ తిరిగి వచ్చి మచిలీపట్నంలో న్యాయవాద వృత్తిని నిర్వహించారు కుల వ్యవస్థ మీద సామాజిక అన్యాయాల మీద ఆయన పూర్తి స్థాయి ఉద్యమం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో తెనాలలో స్థిరపడి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పురపాలక చైర్మన్ అయ్యారు గంగమ్మ కొలువులో జంతుబలులను నిషేధించారు సంస్కృత భాషలో ఉన్న పెళ్లి మంత్రాలను తెలుగులోకి అనువదించి అచ్చులో సరళమైన వివాహ విధి అనే పద్ధతిని తయారు చేశారు స్వయంగా ఈయన ఎన్నో పెళ్లిళ్లకు పౌరోహిత్యం వహించారు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు వాచ కర్మణ రామస్వామి గారు సంఘ సంస్కర్త పంతొమ్మిది వందల నలభై మూడు జనవరి పదహారున రామస్వామి గారు కన్ను మూశారు ఈయన సూత పురాణము శంభు సూతాశ్రమ గీతాలు ధోర్తమానవ శతకము భగవద్గీత రాణా ప్రతాప్ కొండవీటి పతనము కుప్పుస్వామి శతకం గోపాలరాయ శతకం పల్నాటి పౌరుషం వివాహ విధి వంటి మొదలైన రచనలు చేశారు ఈయనికి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో పొన్నమాంబ గారితో వివాహం జరిగింది ఆ తర్వాత పన్నెండు సంవత్సరాలకి అంటే పంతొమ్మిది వందల పదిలో ఒక కొడుకు జన్మించారు అతని త్రిపురనేని గోపీచంద్ గారు ఈయన కూడా తండ్రి ఆశయాలను పుచ్చుకున్నారు అనేక వాదాలతో వివాదపడుతూ తత్వాలతో దాగుడు మూతలాడుతూ సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్ని అనుభవిస్తూ జీవనయాత్ర చేశారు తన తండ్రి నుండి ఉద్భవించిన ఆస్తి శక్తి మానవుడికి ఎందుకు అన్న ప్రశ్న అతన్ని ఒక తత్వవేత్తగా నిలబెట్టింది ఈయన మొదట కథా సాహిత్య రంగంలో ప్రవేశించి ఆ తర్వాత నవలా సాహిత్యంలోకి అడుగు పెట్టారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఈయనకి శకుంతలాదేవి గారితో వివాహం అయ్యింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో బిఏ పట్ట పొందారు ఆ తర్వాత లా డిగ్రీ చేసి కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు కానీ ఈ వృత్తిలో ఈయన ఇమడలేక కమ్యూనిజం వైపు ఆకర్షితులయ్యారు కానీ అందులోని అరాచకత్వం ఆయనకి నచ్చలేదు ఆ తర్వాత ఎంఎన్ రాయ్ మానవతావాదం అతనిపై గొప్ప ప్రభావాన్ని చూపింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో రైతు బిడ్డ సినిమాకి మాటలు రాసే అవకాశం దర్శకుడు గూడవల్లి రాంబ్రహ్మం గారు ఇచ్చి మద్రాస్ ఆహ్వానించారు అప్పటి నుంచి ఆయన మద్రాసులోనే సెటిల్ అయిపోయారు పంతొమ్మిది వందల నలభై ఆరులో గృహప్రవేశం అనే సినిమాకి కథారచయిత అయ్యారు పంతొమ్మిది వందల యాభైలో లక్ష్మమ్మ అనే సినిమాతో దర్శకుడిగా మారారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పేరంటాలు యాభై రెండులో ప్రియురాలు సినిమాలు తీశారు ధర్మదేవత చదువుకున్న అమ్మాయి అనే సినిమాలకి మాటల రచయిత అయ్యారు అలాగే గోపీచంద్ గారు తత్వవేత్తలు పోస్ట్ చేయని ఉత్తరాలు మాకు ఉన్నాయి స్వగతాలు అనే మూడు వాస్తవిక రచనలతో పాటు అసమర్థుని జీవిత యాత్ర గడియపడని తలుపులు చీకటి గదులు పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా ప్రేమోపహతులు పరివర్తన యమపాశం శిథిలాలయం వంటి నవలలు రచించారు గోపీచంద్ శకుందలాదేవి గారికి పెళ్లైన ఇరవై నాలుగు సంవత్సరాల తరువాత అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు మార్చి పన్నెండున చాయిచంద్ గారు జన్మించారు చాయ్చంద్ గారు జన్మించినప్పుడు అనారోగ్యానికి గురై చావు వరకు వెళ్లారు దాంతో మా కొడుకుని బ్రతికిస్తే నీ పేరే పెట్టుకుంటాం అని షిరిడి సాయిబాబాకి మొక్కుకున్నారు ఆయన తల్లిదండ్రులు ఆ తర్వాత చాయ్చంద్ గారి ఆరోగ్యం కుదుటి పడింది దాంతో సాయి అని పేరు పెట్టారు ఛాయిచంద్ గారు పుట్టేనాటికి మూడు సంవత్సరాల ముందు శ్రీ పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగంతో పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం అవతరించింది కర్నూల్ క్యాపిటల్ గా నిర్ణయించారు ప్రకాశం పంతుల గారు తొలి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన గోపీచంద్ గారిని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ గా ఆంధ్ర రాష్ట్రానికి నియమించి కర్నూలు రమ్మన్నారు ఆ విధంగా గోపీచంద్ గారు కుటుంబంతో సహా కర్నూలు వచ్చారు కర్నూలు వచ్చిన మూడున్నర సంవత్సరాల తర్వాత అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ అవతరించింది అప్పుడు హైదరాబాద్ ని క్యాపిటల్ చేశారు ఆంధ్రప్రదేశ్ కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ గా మళ్లీ గోపీచంద్ గారిని నియమించారు అప్పటికి ఛాయ్చంద్ గారికి ఎనిమిది నెలల వయసు నారాయణగోడలో ఇల్లు ఇచ్చారు అప్పటి నుండి ఛాయ్చంద్ గారి బాల్యమంతా హైదరాబాద్ లోనే సాగింది గోపీచంద్ గారు రచయిత అవ్వడం వలన ఎంతో మంది దర్శకులు రచయితలు నటులు వాళ్ళింటికి వస్తుండేవారు ముఖ్యంగా గుమ్మడి గారు జగ్గయ్య గారు ఏఎన్ఆర్లు వస్తుండేవారు ప్రతి రోజు వారి ఇల్లు సందడిగా ఉండేది అప్పుడే సాయి గారిలో నటనపై ఆసక్తి పెరిగింది సాయి గారిని ప్రాథమిక విద్యాభ్యాసం కోసం నారాయణగూడ స్కూలులో చేర్పించారు ఆయన స్కూల్లో చేరిన సంవత్సరానికే అతని నాన్న గోపీచంద్ గారు పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ రెండున మరణించారు ఆయన మరణించిన కొన్నాళ్లకే శకుతులాదేవి గారు కూడా మరణించారు దాంతో సాయి చంద్ గారి పరిస్థితి దారుణంగా తయారైంది అప్పుడు గోపీచంద్ గారి మిత్రుడు గోలా గారు ఆయన దగ్గరికి తీసుకుపోయి ఆయన నడుపుతున్న ఆశా విశ్వవిద్యాలయ రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించారు అక్కడే సాయిచంద్ గారి ఆలోచన విధానం మారింది అక్కడ జాషువా గాంధీ మనువరాలు మనోగాంధీ వంటి వారు పరిచయం అయ్యారు చంద్ర వైకుంఠం నరసింహరావు వంటి వారు స్నేహితులయ్యారు ఆ తర్వాత న్యూ సైన్స్ కాలేజీలో బీకాం పూర్తి చేశాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ప్రాంతంలో గౌతమ్ ఘోష్ గారు తెలంగాణ సాయుధ పోరాటం ఆధారంగా మా భూమి అనే సినిమా తీయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు ఆ సినిమాకి నిర్మాతలు జి రవీంద్రనాథ్ నరసింహరావు నరసింహరావు గారు ఛాయ్ చంద్ గారు స్నేహితులు కావడంతో ఆడిషన్ కి గారిని తీసుకువెళ్లి ఆడిషన్ చేయించారు ఆడిషన్ లో బాగానే చేశాడు చాయ్చంద్ గారు దానికి తోడు గోపీచంద్ గారంటే వాళ్ళకి ఎంతో గౌరవం అందువల్ల ఛాయ్ చిందు గారికి మంచి లీడ్ రోల్ ఇవ్వాలనుకున్నారు కానీ నేను నటించగలనా నాకెందుకండి ఈ హీరో పాత్రలు అని మొదట చాయ్ గారు జంకారు కానీ గౌతమ్ ఘోష్ గారు నరసింహరావు గారు ఒప్పుకోలేదు నువ్వు నటించగలవు నీకెందుకు మేమున్నాం కదని ధైర్యం చెప్పి ఒప్పించారు ఆ సినిమాకి అందరూ కొత్త వాళ్ళనే ఎంపిక చేశారు కాకరాయ బిఎన్ రావు రామిరెడ్డి భోపాల్రెడ్డి యాదగిరి హంస రాజేశ్వరి ప్రసాదరావు ప్రదీప్ కుమార్ లక్ష్మణ్ రావు వంటి వారిని ఎంపిక చేశారు ఎంపికైన వారందరితో రెండు నెలలు వర్క్ షాప్ పెట్టి యాక్టింగ్ నేర్పించారు మరోపక్క తెలంగాణ గ్రామీణ ప్రాంత స్థితిగతులు అర్థం చేసుకునేందుకు దర్శకుడు రచయితలు సాయిచంద్ గారిని తీసుకుని నల్గొండ మెదక్ వరంగల్ తిరిగారు ఆ జిల్లాలలో కడవెండి బాలమల సూర్యపేట వంటి ప్రాంతాలను సందర్శించి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారితో ఇంటర్వ్యూలు ఫోటోలు తీసుకున్నారు రావినారాయణ రెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి సుందరయ్య బసై పున్నయ్య వంటి వారు రాసిన ఇరవై ముప్పై పుస్తకాలు అలాగే క్రాన్కల్ గోల్కొండ మీజాన్ రిపోర్ట్లు సేకరించారు ఆ విధంగా చాలా పెద్ద రీసెర్చ్ చేశారు అలాగే ఇల్లు వాకిళ్లు ముందు పొద్దున్నే వేచి చూసి జనం మాట తీరు కట్టుబొట్టు వ్యవహారం తెలుసుకున్నారు వీటన్నింటి ఆధారంగా సినిమాకి స్క్రీన్ ప్లే రాశారు ఈ విధంగా చర్చ చేయడం వలన సాయి చంద్ గారికి ఇంకా బాగా ఉపయోగపడింది ఆ విధంగా పంతొమ్మిది వందల ఎనిమిదిలో షూటింగ్ జరుపుకున్న మా భూమి సినిమా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలై సూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నైజాం మీద భారత ప్రభుత్వం చేసిన సైనిక చర్యకి సంబంధించిన పత్రికల లైబ్రరీ షార్ట్స్ ని ఈ సినిమాలో వాడుకున్నారు ఈ సినిమా షూటింగ్ దొంతి దౌల్తాబాద్ మంగళపర్తి గ్రామాలలో సాగింది చిత్ర యూనిట్ గ్రామ బడిలో బస చేసి అక్కడే స్నానాలు చేసి రెడీ అయ్యేవారు ఆడవాళ్ళకి మాత్రం గ్రామంలో ఉన్న సంపన్న కుటుంబాల ఇళ్లలో బస ఏర్పాటు చేయించారు షూటింగ్ మాత్రం అంత సజావుగా సాగలేదు సాయిచంద్ చంద్ గారు వీలు దొరికినప్పుడల్లా తెలంగాణ పల్లె జీవన స్థితిగతుల గురించే తెలుసుకునేవారు ఈ సినిమా తర్వాత కేబి తిలక్ దర్శకత్వంలో ధర్మవడ్డీ సినిమా మొదలైంది అందులో సాయి చంద్ గారిని జగ్గయ్య గారిని లీడ్ రోల్ కోసం తీసుకున్నారు ఈ అవకాశం వచ్చిన వెంటనే బాపు గారి పెళ్లిడు పిల్లలు వంశీ గారి మంచు పల్లెకలో అవకాశాలు వచ్చాయి పెళ్లిడు పిల్లలలో శరత్బాబు సురేష్ షాయ్చంద్ ముగ్గురు లీడ్ రోల్ పోషించారు మంచు పల్లకలో చిరంజీవి రాజేంద్ర ప్రసాద్ నారాయణరావు ఛాయ్చంద్ నలుగురు లీడ్రోల్ పోషించినా ఎక్కువ క్రెడిట్ మాత్రం చిరంజీవే కొట్టేశాడు ఈ సినిమాతో వీరు నలుగురు స్నేహితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో సాయి చంద్ గారు నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి తర్వాత ఆడవాళ్లే అలిగితే ఈ దేశంలో ఒకరోజు రంగులు కళ విముక్తి కోసం ఈ చదువులు మాకొద్దు వంటి సినిమాలు చేసి బుద్ధిమాల హీరోగా పేరు పొందాడు అదే సమయంలో నరసింగరావు గారు డాక్యుమెంటరీ డైరెక్టర్గా మారి సాయి చంద్ గారిని అటువైపు రమ్మని అడిగారు సాయి చంద్ గారికి కూడా డాక్యుమెంటరీ అంటే చాలా ఇష్టం ఎందుకంటే సినిమాల్లో ఎవరి గురించి చెప్పాలంటే ఇండైరెక్ట్ గా చెప్పాలి అదే డాక్యుమెంటరీ అయితే డైరెక్ట్ గా చెప్పొచ్చు అని ఆయన ఆలోచన అప్పటికే సినిమాలతో బోరు కొట్టేసిందట సాయి గారికి ఏదైనా వైవిధ్యం కోరుకోవాలనుకుంటున్నారు ఆ సమయంలో అంటే ఎనభై నాలుగులో నరసింహరావు గారు ది కార్నివాల్ ఎనభై ఐదులో ది సిటీ ఎనభై ఏడులో మా ఊరు అనే డాక్యుమెంటరీ తీశారు అప్పటి నుంచి సాయి సింధి గారు డాక్యుమెంటరీలలో నటించేవారు ఎనభై తొమ్మిదిలో శివ సినిమాలో కూడా ఒక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన అంక్రుమ్ సినిమా తర్వాత ఆయన మరెక్కడా కనిపించలేదు ఆయనకి పాత్రలు ఇవ్వడానికి ఎంతో మంది ట్రై చేశారు కానీ ఆయన సినిమా వాళ్ళకి అందుబాటులో దొరకలేదు తర్వాత కొన్ని హిందీ సినిమాల్లో నటించారు నైంటీస్లో లో దూరదర్శన్ నుండి ఆఫర్స్ రావడంతో వాళ్ళ నాన్నగారు రచించిన కొన్ని నవలల్లి ఎపిసోడ్స్ చేశారు ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ మీద గ్రామీణ అభివృద్ధి మీద డాక్యుమెంటరీ చేయమని ఆఫర్స్ ఇచ్చారు చాయ్ సింధ్ గారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కొన్ని డాక్యుమెంటరీస్లో నటించాడు తర్వాత కార్పొరేట్ సంస్థల నుంచి కూడా డాక్యుమెంటరీ చేయమని ఆఫర్స్ వచ్చాయి అలా డాక్యుమెంటరీస్ చేస్తూ సినిమాలకి దూరం అయిపోయారు మళ్ళీ రెండు వేల పదిహేను మార్చి పన్నెండున శాఖర కమ్ముల గారు సాయిచంద్ గారికి ఫోన్ చేసి ఫిదా మూవీలో నటించమని అడిగారు సుమారు ఇరవై ఐదు సంవత్సరాలుగా సినిమాలకి దూరంగా ఉన్న నేను నటించగలనా అని అనుమానాన్ని వెలుబుచ్చారట కానీ శాఖర కమ్ముల గారు ఒప్పుకోలేదు యాక్టింగ్ సైక్లింగ్ స్విమ్మింగ్ ఈ మూడు మర్చిపోలేనివి సార్ మీరు చేస్తారు చేస్తున్నారు అంతే నేను వచ్చి కథ చెబుతాను అన్నారు కానీ సాయిచంద్ గారు మీరు రావడం ఎందుకు సార్ నేనే వస్తాను అని చెప్పి శేఖర కమ్ముల గారి ఆఫీస్కి వెళ్లారు అక్కడికి వెళ్ళాక హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ అని తెలిసాక మరింత నీరు గారిపోయారు అసలే నాకు పెళ్లి కాలేదు పిల్లల్ని ఏ విధంగా పెంచాలో ఒక తండ్రి ఏ విధంగా ఉంటాడో నేను ఎలా నటించగలను అని శాకరకమ్ముల గారికి చెప్పారట ఏ విధంగా అయినా మీరు నటించగలరు ఆ బాధ్యత నాది అయితే సాయి పల్లవ్ గారి ఫోటో చూశాక ఈ పోరీకైతే తండ్రిగా నేనే నటిస్తాను అన్నారట ఆ విధంగా రెండు వేల పదిహేనులో లో ఫిదా మూవీ మొదలైంది కానీ దిల్ రాజ్ శేఖర కమ్ముల మధ్య బడ్జెట్ విషయంలో మనస్పర్ధలు వచ్చి కొన్నాళ్ళు షూటింగ్ ఆగింది ఇదేంట్రా దేవుడా చాలా సంవత్సరాల తర్వాత నటిస్తే ఈ సినిమా మధ్యలో ఆగిపోయింది అనుకున్నారు సాయిచంద్ గారు తర్వాత కొన్నాళ్ళకి మళ్లీ స్టార్ట్ అయింది ఈ సినిమా షూటింగ్ లో సాయి పల్లవి సాయిచంద్ ఇద్దరి మధ్య సొంత తండ్రి కూతుర్ల బంధం ఏర్పడింది ఈ సినిమా రెండు వేల పదిహేడు జూలైలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది సాయి పల్లవి సాయిచందుల కాంబినేషన్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు ఇప్పటికీ సాయి పల్లవి నాన్న అనే సంబోధిస్తుంది సాయి చంద్ గారు కూడా బిడ్డ అనే సంబోధిస్తారు సాయి చంద్ గారు వివాహం చేసుకోలేదు అయితే సాయి పల్లవి దేవుడిచ్చిన గొప్ప వరం అంటారు సాయి పల్లవి పేరు చెబితే ఆయన మురిసిపోతారు ఫిదా మూవీ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి కానీ సైరా ఒక్కటే ఒప్పుకున్నారు సైరా షూటింగ్ అయిపోయినంత వరకు ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు ఆయన డెడికేషన్ అలాంటిది సైరా తర్వాత ఉప్పెన ఆ తర్వాత చెక్ ఒప్పుకున్నారు ఫిబ్రవరిలో విడుదలైన ఉప్పెన సూపర్ హిట్ అయ్యాయి ప్రస్తుతం ఆయన చేతిలో చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి చాయ్చంద్ గారు ఇంకా ఎన్నో సినిమాలు చేసి మనల్ని ఎంటర్టైన్ చేయాలని మనము కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రచరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి మీ ఫన్ బగేట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట కూడియండి